హాయ్ హలో అండి వెల్కమ్ టు తెలుగు ఫుడ్ కార్నర్ నేను హేమ ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియోలో టేస్టీ ఆంధ్ర స్పెషల్ వంకాయ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ వంకాయ పచ్చి పులుసు వచ్చేసి చాలా పాతకాలం నాటి రెసిపీ అండి మనకి ఎండలు మొదలవుతున్నాయి అనగానే ఈ వేసో తాపం తగ్గించుకోవటం కోసం రకరకాల రెసిపీసు జ్యూస్లు ఇలాంటివన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెసిపీ అండి వేసవతాపం తగ్గించుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కుని ఈ వంకాయకి లైట్గా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద డైరెక్ట్ ఫ్లేమ్ మీదే అన్ని వైపులా కూడా బాగా కాల్చుకోవాలండి మీ దగ్గర కానీ చిన్న వంకాయలు ఉన్నట్లయితే చిన్న వంకాయలతోనైనా ఒక రెండు లేదా మూడు తీసుకుని ఇలాంటి రౌండ్ వంకాయల్ని ఇలా కాల్చుకొని మీరు కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని వైపులా కూడా బాగా కాలిన తర్వాత ఈ వంకాయని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కనుంచుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఈ వంకాయ లోపుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మనకి వంకాయ పూర్తిగా చల్లగా అయిపోయిందండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఈ పొట్టుని శుభ్రంగా తీసేసుకోవాలి మనకి ఫ్రై అయింది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఈ పొట్టునంతా తీసేసుకున్న తర్వాత ఈ వంకాయ తొడమని కూడా తీసేసి ఈ గుజ్జు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ గుజ్జుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అలాగే ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయల్ని చేత్తో ఇలా క్రష్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవటం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కాస్త పసుపు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం తరగండి ఈ విధంగా బెల్లంని కూడా యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మీకు ఇష్టం లేకపోయినట్లయితే బెల్లంని స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఇందులో వచ్చేసి ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకుని పక్కనుంచుకున్నానండి ఈ చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసుకి తాలింపు వేసుకుందామండి స్టవ్ మీద నేను ఇంతకుముందు ఎండుమిరపకాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్లోనే నేను పప్పు వేస్తున్నాను ఆయిల్ ఎక్కువేం అవసరం లేదు ఇలా ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఈ ఆయిల్లోనే తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొని వెళ్ళి మనం పచ్చి పులుసులో యాడ్ చేసుకుందాము అంతేనండి టేస్టీగా వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఈ వంకాయ పచ్చి పులుసు వచ్చేసి మనకి ముద్దపప్పు లేదా ఆమ్లెట్ కాంబినేషన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను చేసే మరిన్ని వీడియోస్ చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి